సిరీస్ మనం చూడాల్సిన సైట్ ఇదేనా సార్? మనం సర్వే చేయవలసిన సైట్ ఇదే సార్. ఇది మనం ఎంతవరకు సర్వే చేయాలి, ఏ ఏరియాలో చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయాలి? ఈ తమ్మంకా నుంచి ఆ తమ్మం వరకు మనం చూడవలసిన సైట్ సార్ సర్వే చేయాలి. ఆ ఫెన్సింగ్ ఎవరు సార్? అది ఎవరు అండర్లో ఉండదు అసలు? ఆ ఫెన్సింగ్ అసలు ఎవరు సార్ తీయించండి, అది అర్జెంట్ సార్. ఇక్కడ ఫెన్సింగ్ ఎవరు మీరు మా ఏరియాలోకి వచ్చి అందులో మా సైడ్ లోకి వచ్చి ఎవరు మీరు అడుగుతారా? డిపార్ట్మెంట్ నుంచి వచ్చా, ఎక్కడికెక్కడ రావచ్చు మేము. డిపార్ట్మెంట్ ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్? రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం, ఈ ఏరియా సర్వే చేయడం. ఉండండి, మా అన్న తేలుతుంది కదా, చూపించుకో ఒకసారి. రావాలన్నా మీరు రావాలి, మీరు రావాలి. అదే అన్న, వచ్చి ఇందాక నుంచి మీరు పర్మిషన్స్ లేకుండా అన్నా చూడండి, మేము డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. ఏ డిపార్ట్మెంట్? ఇందాక నుంచి డిపార్ట్మెంట్ అంటున్నారు. అన్నంటే తెలియక ఏదైనా అడగండి. చెట్టి చరణ అంటే, చెట్టి చరణ అంటే తెలియదు. డబ్బులు చెప్పండి, మీ పై ఆఫీస్ నెంబర్ మాట్లాడతాం. డబ్బులు మనం డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం టేబుల్ కింద చేయడం తీసుకుంటారు. ఏదైతే అయ్యింది, ఏంటి కొంచెం మాట్లాడుకున్నా చెప్పండి. మా మర్యాద మాట్లాడుతున్నాం, మీ గురించి తెలియక అన్నారన్నా. ఒకటి చెప్తున్నాను, చెట్టితో పెట్టుకుంటే మాత్రం మీ చెట్టులు జారుతాయి. నువ్వు రాసుకో సార్, నువ్వు రాసుకో, నువ్వు రాసుకో. ఇవన్నీ ఇవన్నీ క్లియర్ చేయాలి పైన చెప్తా. అక్కడ ఆ పర్సన్ తీస్తాడు, ఈ పర్సన్ కూడా తీస్తాడు, దాని సెల్ లో తీసేస్తున్నాడు చూడన్న. ఏం మాట్లాడుకుందా? ఏంటి మాట్లాడుకుందాం సార్? ఏం మాట్లాడుతుంది చెప్పు. చెడ్డి చారణ సైట్ కు వచ్చి మరీ ఎంత చేశారు, కొంచెం మాట్లాడుకుందాం సార్. ఆఫీస్ రెస్పెక్ట్ ఇచ్చారా? కనీసం రెస్పెక్ట్ ఇచ్చారా? ఏదో మీ ఫార్మాలిటీ బెంచ్ కింద చేయాలి, ఏదో అవుతుంది. సార్ ఎవరు ఇచ్చారు సార్? మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు చెప్పండి. మీరు చెడ్డి చరణ్ తలుచుకుంటే ఏం చేస్తాడు మీకు తెలియదు అన్నా. చెడ్డి చరణ్ అంటే తెలియక వచ్చారన్నా, తెలుసా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేయగలరు మనకు చూపిద్దాం సార్. అంతగా రెచ్చిపోతున్నారు, వాళ్ళని కూడా బయట రాగద్దాం. ప్రస్తుతం గీతో పెట్టుకున్నాను బాబు, ఇప్పుడు ఏమైపోద్ది నా బబ్బులు బయట పడిపోద్ది. ఏంటే ఏడన్నా, దిక్కు మొక్క లేనట్టు ఈ సీకర్ పంపు, ఇక్కడ మా ఇంటికి రా అన్నా. నాకు ఇల్లు లేదా, నేను ఉండలేనా? అలాగా ఎంత మాట అన్నా, వెళ్ళేవాడువే, నీకే దిక్కు మొక్క లేనట్టు అలా ఉండిపోయావు, దా మా ఇంటికి రా అందన్నా. ఆఫీసర్లకు తొక్క తీసి వచ్చి ఆఫీసర్లతో గుర్తొచ్చింది అన్న. మామూలుగా ఇచ్చామనుకున్న వార్నింగ్, కానీ వాళ్ళు కూడా పై ఆఫీసర్లకు చేశారంటన్నా. ఏదో దెబ్బకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ తో, గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగంత పెట్టి పై ఆఫీసర్లు ఏ బొక్కలు తీస్తారో మొత్తం గుట్టంతా బయట అదే భయం కదన్నా. నువ్వు ఇంకా ఇక్కడ టెన్షన్ పడుతున్నట్టున్నావు. నాకెందుకు రా టెన్షన్, ఇంకా చెమటలు వస్తాయి అన్నా. మరి ఏం చేద్దామా? ఏం చేద్దాం? ఓరికన్నా నన్ను అడుగుతావు ఏంటి? నువ్వే బాబు ఎంత అయితే ఇందాక ఉన్నారు కదా నా దగ్గర, బీరు బిర్యానీ ఇస్తేనే ఉంటారు. ఏంటి ఇప్పుడు ఉండరా? అంత మాట అంత పెట్టనా? మేమేటన్నా ఏ ఉన్నారా? ఇందాక చూసుకోమంటే వాళ్ళ దగ్గర చూసుకోలేదు, పారిపోయారు. అలాగే అనగన్నా, నీ కోసం నేను చేస్తావన్నా, ఏదైనా చేస్తానన్నా. ఇటు చేస్తారా?
నీకు చేతమన్నా అలాగంత పెట్టి నీకు కావచ్చు ఏదైనా చేస్తామన్నా ఏదైనా చేస్తామన్నా చేద్దామంతో ఏమో నీ బొక్క బయటపడితే నీరసిగా అరే నువ్వు వెనకంతెళ్ళారా బరి బాగుందన్న బొక్కలెట్టుకుంది నువ్వు నేను కాదు కదన్నా అరే ఇందాలు నాతో ఉన్నారు కదరా ఇప్పటికి నీ ఇందాలు అంతా అంటాను కదన్నా ఉన్నారు ఏది చూడొచ్చు కదా ఏముంది నేను జైలు వేసాక చూడాలి మిమ్మల్ని వచ్చి నన్ను జైలు వేసేస్తారా అదే అనుకుంటాను అదే అన్న మరి జైలు వస్తే చూసి పలకరించగలను కానీ రాలేం కదన్న మేము జైలుకి అయితే నువ్వు వెళ్ళగంతరా అదే బెడవాడివే జైలు కూడా నీతో పాటు వస్తావు అనుకునేటన్నా నీ బీరు బిర్యానీ కోసం నువ్వే ఓపెన్ అయిపోయావు కదా ఆ బీరు బిర్యానీ కోసం నీ పక్కన ఉన్నావు బెడవాడివే నీ రావడం జరగదండి మీతో పాటు వస్తావా మా ఇంటి దగ్గర మంచం వేస్తాను దుప్పడేస్తాను పడుకో లేదా అంటే ఒక గింజెత్తాను అది తాకుని ఒక మూడు ఉండు ఒక గది తాళం వేస్తే తాళం కూడా నా జోలేసి వెళ్ళిపోతాను మాట్లాడుతున్నావురా బొక్కలు బయట పడిపోయిన తర్వాత మాట్లాడడానికి ఎటు ఉన్నావు అన్న సెతకూడే స్టేషన్ లో బెల్లవాడే నేనైతే రావడం ఫోన్ వస్తున్నట్టు ఉందన్న ఉంటానన్న హలో అరే దొంగ నా కొడుకులారా మీలాంటి వాళ్ళు పెట్టుకుని నేను ఇంతదాకా తీసుకున్నానురా ఎదవల్లారా అమ్మ ఇప్పుడు ఏమైపోద్ది ఏంటో చెయ్యాల ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు కానీ అని అడిగా కొడుకుని. Thank you.